ఫోన్ డౌన్లోడ్ చేసుకోండి. బ్రదర్ కొంచెం ఇటు ఎమ్మెల్యే గారికి పూలే ఉన్నాయా? గుంటూరు నగరంలోని దాదాపు 40,000 మంది జనాభా ఉండేటువంటి ప్రాంతం పాత గుంటూరు. పాత గుంటూరు ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి దుస్థితిలో గత ప్రభుత్వం శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు వేయమని చెప్పి డిమాండ్ చేస్తే శాపనార్థాలు పెట్టి వాళ్ళ పాపాన్ని మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి విధంగా రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు దాదాపు 46 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ను రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూజీడీ పైప్ లైన్, ఎందుకంటే చుక్క వర్షం పడ్డా కూడా రోడ్ల మీదకి మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు అత్యవసరంగా ఈ రోడ్ను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద వర్గాలు నివసించేటువంటి మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించి ఉన్నటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున పేదవారికి మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 9వ డివిజన్లో గతంలో ఈ ప్రాంత ప్రజలు అనేక డివిజన్లో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి వైసీపీకి పట్టం కట్టినప్పటికి కూడా సోదరుడు అశోక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచినందుకు ఈ ప్రాంతానికి ఒక మంచి ఆలోచనతో మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అవసరం వచ్చినా తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ప్రజల అవసరాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరుకి ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం మేమందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వారి సమస్యలను వెంటనే మాకు తెలియజేయండి, వాటి మీద పూర్తి ఆలోచనతో మీకు అవసరమైనటువంటి విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇంత వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి నగరపాలక సిబ్బందికి కానీ అలాగే అధికారులకు కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.